బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్ తరచుగా చెప్పే ఈ ఆశయాన్ని సాధించే భవిష్యత్ వారసులెవరు? ఖచ్చితంగా 100% మంత్రి కేటీఆరే. టీఆర్ఎస్ వర్గాల్లో ఈ చర్చ జోరుగా కొనసాగుతోంది. ఈ టర్మ్లో ఉంటుందా లేక అంతకంటే ముందుగానే ఈ ఏడాదిలోనే ఉంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే గేమ్ చేంజర్గా మారే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ను ఫ్యూచర్ సీఎంగా ప్రొజెక్ట్ చేస్తూ నేషనల్ పాలిటిక్స్లో కేసీఆర్ చక్రం తిప్పబోతున్నారా? తెలంగాణ ఫ్యూచర్ సీఎంకు లైన్ క్లియరా? పాలనలో తనదైన ముద్ర కోసమే ఐఏఎస్ల బదిలీలా? ఇప్పటికే కేటీఆర్ నామస్మరణ చేస్తున్న పార్టీ నేతలు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే యోచనలో సీఎం కేసీఆర్ రెండోసారి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన ఏడాది పూర్తయింది. పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 15 కల్లా సహకార సంఘాల ఎన్నికలు పూర్తి కానున్నాయి. వచ్చే 4 ఏళ్లు పూర్తిగా పాలనపై దృష్టి పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన సమయం. రైతు బంధు, రుణమాఫీ, నిరుద్యోగ భృతి, కాళేశ్వరం, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి. వీటన్నింటినీ సాధించి టీఆర్ఎస్ పై ప్రజల్లో ఇమేజ్ను పెంచాలన్నదే ఆ పార్టీ మెయిన్ టార్గెట్. సమర్థవంతమైన పాలన అందిస్తూ ప్రజల్లో టీఆర్ఎస్ పై, భవిష్యత్ సీఎం పై క్లీన్ ఇమేజ్ ఉండేలా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే సమర్థులైన ఐఏఎస్లను వ్యవసాయ, ఇరిగేషన్ శాఖలకు నియమించారు. ఇప్పటివరకు వ్యవసాయ శాఖను చూసిన పార్థసారథిని ఈపీటీఆర్ డైరెక్టర్ జనరల్ గా నియమించారు. గతంలో వ్యవసాయ శాఖను నిర్వహించిన జనార్దన్ రెడ్డిని విద్యాశాఖ నుంచి వ్యవసాయ శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. జీఏడీ స్పెషల్ సిఎస్ అధర్ సిన్హా ప్రస్తుత సిఎస్ సోమేష్ కుమార్ కన్నా సీనియర్ కావడం, తనను బదిలీ చేయాలని కోరడంతో పశు సంవర్ధక శాఖకు బదిలీ చేశారు. విద్యాశాఖకు సీనియర్ ఐఏఎస్ చిత్రా రామచంద్రన్ను నియమించారు. ఆర్థిక శాఖ కార్యదర్శులుగా రొనాల్డ్ రాస్, డికే శ్రీదేవులను బదిలీ చేశారు. పరిశ్రమల శాఖ కమిషనర్గా గతంలో ఇదే శాఖలో పనిచేసిన మాణిక్ రాజును నియమించారు. జిల్లా కలెక్టర్లుగా మరో 20 మంది యువ ఐఏఎస్లను నియమించారు. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్లుగా సంతోష్ ప్రియాంక, ప్రావీణ్య, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, నిజాంపేట కార్పొరేషన్లకు సైతం యువ ఐఏఎస్లు క్రాంతి, ఉదయకుమార్, పాటిల్, గోపీలను నియమించారు. ఎన్నికలన్నీ పూర్తయిన నేపథ్యంలో ఇక పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేలా భారీ ప్రక్షాళన చేశారు. ఈ బదిలీలో పురపాలక మంత్రి కేటీఆర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో బదిలీలు చేయడం ఇదే తొలిసారి. తెలంగాణలోని 31 జిల్లాలకు గాను 20 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించారు. 16 మంది సబ్ కలెక్టర్లకు కలెక్టర్లుగా పోస్టింగ్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇంత పెద్ద స్థాయిలో ఐఏఎస్లను బదిలీ చేయలేదు. పూర్తిగా కేటీఆర్ ముద్ర ఉందని అధికార వర్గాలంటున్నాయి. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారంటూ ఊహాగానాల నేపథ్యంలో పాలనలో ప్రక్షాళన, యువ ఐఏఎస్లకు పెద్దపీట వేయడంతో మరోసారి చర్చ మొదలైంది. మున్సిపల్ ఎన్నికల ఘన విజయం తర్వాత ఢిల్లీపై కేసీఆర్ దృష్టి సారిస్తారని, రాష్ట్రంలో కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ స్వయంగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్, శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సైతం ఈ వ్యాఖ్యలను కొట్టిపారేయకుండానే సమయం, సందర్భం వచ్చినప్పుడు చూద్దాం అంటూనే తాను ఇంకా ఆరోగ్యంగా ఉన్నానంటూ దాటవేశారు. నేనే ఉంటానని అసెంబ్లీ చెప్పాను ఎమ్మెల్యే. నువ్వు వచ్చి నరేంద్ర మోడీ కాలేదావా? సీఎం కూడా నేను ప్రైమ్ మినిస్టర్ కాలేదా? ఇంకెళ్ళి పోయినాక కాలేనప్పుడు చూద్దాం తీరా, అది అంత తొందర ఎందుకు? నన్ను పంపించే పోయాం నీకేమైనా ఉందాని. నేను మంచిగా అనిపించబో చెప్పి ఊకమంటే ఊకుంటే ఊకెందుకు మంచిది? ఏమా గౌడ్ సాబ్, ఇప్పుడు నీకు నన్ను పంపి కాదు, నువ్వు నిజంగా చెప్పు నువ్వున్నట్టు. నీకు నా మీద కోపం ఉంటే చెప్పి బంద్ బంద్ చేసుకోండి, బంద్ అయితే ప్రజలేమో ఉండరాబాయ్ అంటున్నాను. నేను ఏం చేయాలి చెప్పు ఇప్పుడు? నేను ఏమంటున్నా అంటే, ఇవలు కావాలి ఇవలు కావద్దు అనే సమయ సందర్భాలను బట్టి డిసిషన్స్ ఉంటాయి తప్ప, ఇవలు కోరుకుంటే అయితే, ఇవలు కోరుకోపోతే కాదు, అట్లా కాదు. విష్ఫుల్ థింకింగ్లో అనుకోవచ్చు, మీరు నా ఫ్రెండ్స్ అవ్వదు, మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటా. విష్ఫుల్ థింకింగ్ ఉంటుంది ఎవరికైనా, అంత అది ఎవరికి ఖర్చు కాదు, ఎవరికి అప్రోచ్ అపోజిషన్ కాదు, దాని దాని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు.
టీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ సీఎం అవడం ఖాయమనే లెక్కలేసుకుంటున్నారు. అయితే ఈ టర్మ్ లో ఉంటుందా, మరో ఏడాదిలోనా అనే దానిపై చర్చ జోరుగా సాగుతోంది. అటు మరో చర్చ సైతం సాగుతోంది. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ గెలుస్తారంటూ సర్వేలు చెప్తున్నాయి. చాలా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను కోల్పోతోంది. రాబోయే రోజుల్లో జరిగే పలు రాష్ట్రాల్లో సైతం బీజేపీ ఓడితే ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల కూటమి హవా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే సిఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రులు ప్రాంతీయ పార్టీల సమావేశం పెడతానంటూ కేసీఆర్ చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉంటేనే ఫెడరల్ ఫ్రంట్ సజీవంగా ఉంటుందనే ఆలోచన ఉందని మరికొంతమంది టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అప్పటి వరకు కేటీఆర్ ప్రభుత్వంలో పార్టీలో కీ రోల్ పోషించనున్నారు.